గాలివాన బీభత్సానికి హైదరాబాద్ ఒక్కసారిగా వణికిపోయింది. రోడ్లు జలమయమయ్యాయి, పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గంట రెండు గంటల సేపు ఏకధాటిగా కురవడంతో ప్రధాన కూడలలో ట్రాఫిక్ జామ్ అయింది. మరో మూడు నాలుగు రోజులు వర్షాలు ఉంటాయని చెప్పారు వాతావరణ శాఖ అధికారులు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్లో గాలివాన బీభత్సం సృష్టించింది. భారీ ఈదురుగాలులతో చెట్లు నేలకొరిగాయి. కూకట్పల్లి, కేపీహెచ్బి, జేఎన్టీయు, మియాపూర్, నిజాంపేటలో భారీ వర్షానికి జనం అవస్థలు పడ్డారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మాదాపూర్ నుంచి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, సాయంత్రం నుంచి కురిసినటువంటి వర్షానికి హైదరాబాద్ లో ఆ ఎఫెక్ట్ ఇంకా కనిపిస్తూ ఉంది. చాలా ప్రాంతాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఇంకా ఉత్పన్నమవుతా ఉన్నాయి. ప్రస్తుతం నేను మాదాపూర్లోని నెక్టర్ గార్డెన్స్ దగ్గర ఉన్న ఒక వాహనదారుడు ముందుకు కదులుతూ ఎట్లా ఆగిపోయిందో మనం చూడవచ్చు. చాలా వరకు వెహికల్స్ ఆగిపోతున్నాయి, కార్లు ఆగిపోతున్నాయి. నార్మల్గా వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్ ఇక్కడ నెక్టర్ గార్డెన్స్ దగ్గర కనిపిస్తూ ఉంది. ఈ ఏరియాని కొద్దిసేపటి క్రితమే జీహెచ్ఎంసీ కమిషనర్ విజిట్ చేశారు. ఈ తొందరగా ఈ పాయింట్ని క్లియర్ చేస్తాము అనేటువంటి అంశాన్ని వాళ్ళు చెప్తా ఉన్నారు, కానీ ఎప్పటి వరకు క్లియర్ అవుతుంది అనేటువంటి అంశం అయితే చెప్పలేకపోతా ఉన్నారు. ఈ అత్యధికంగా 13.3 సెంటీమీటర్ల వర్షపాతం ఏదైతే నమోదైందో అది ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతంలోనే ఈ ఏరియాలోనే నమోదైంది. అందుకే ఇంత ఇబ్బందికర పరిస్థితులు మనకి ఈ మాదాపూర్ నెక్టర్ గార్డెన్స్లో కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా దాదాపుగా 60 నుంచి 65 పాయింట్లో ఇంకా వాటర్ స్టాగ్నేషన్ సేమ్ సాయంత్రం ఏ విధంగా ఉండేనో ఆ విధంగానే ఇంకా కనిపిస్తూ ఉంది. ఎప్పటి వరకు వాటర్ స్టాగ్నేషన్ అనేది పూర్తిగా క్లియర్ అవుతుందో అనేది ఎవరికి అర్థం కానటువంటి సిచ్యువేషన్ నెలకొందని చెప్పుకోవచ్చు. ఆల్ ఆఫ్ సడన్ రికార్డు స్థాయిలో, అంటే జిహెచ్ఎంసీ వాతావరణ శాఖ సూచించినట్లు, అతి భారీ వర్షము హైదరాబాద్లోని అనేక ప్రాంతాల్లో పడింది. అందులో ప్రస్తుతం మనమున్నటువంటి పాయింట్లోనే అత్యధికమైనటువంటి వర్షపాతం నమోదైంది. దీని తర్వాత ఈ పరిసర ప్రాంతాల్లోనే 11 సెంటీమీటర్లు నమోదైంది. దాని తర్వాత మూసాపేటలో 10 సెంటీమీటర్లు, కూకట్పల్లి, అలవాల్లో 10 సెంటీమీటర్లు, దాని తర్వాత ఖైరతాబాద్లో 8 సెంటీమీటర్లు, ఆసిఫ్ నగర్, విజయనగర్ కాలనీలో 7 సెంటీమీటర్లు, ఈ విధంగా వర్షపాతం నమోదైంది. మొత్తము ఇంకా సాయంత్రం కురిసినటువంటి వర్షానికి వర్షం ఎలిసిపోయి, అంటే వర్షం ఆగిపోయి దాదాపుగా 2 గంటలు అవుతున్నప్పటికీ కూడా ఇంకా వాటర్ స్టాగ్నేషన్ అనేది కొనసాగుతుంది. జిహెచ్ఎంసీకి సంబంధించిన టీమ్స్ గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తూ ఉన్నాయని చెప్పినప్పటికీ కూడా వాటర్ క్లియర్ అవ్వలేనటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఈ ఇప్పుడు మనం టైం చూస్తే 11 అయిపోయింది. మాట్లాడదాం, ఏం కాక బండి ఊతలో మొత్తం ఫుల్ జామ్ అయిపోయింది. వాటర్ చూసిరు కదా మీరు, మాకు రానికి 1 అవర్ అవుతుంది. జస్ట్ 200 ఇది మీటర్స్ ఉన్నా కూడా 1 అవర్ అవుతుంది, ఫుల్ జామ్ ఉంది, ఫుల్ జామ్ ఉంది. సో చూస్తా ఉన్నాం కదా, జనము చెప్తున్నటువంటి మాటలు వినొచ్చు, వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు కూడా క్లియర్ గా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ రోడ్డు మీద వెహికల్స్ వెళ్తే ఖచ్చితంగా ఆగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది అనేది ఇక్కడ నుంచి పాస్ అయ్యేటువంటి వాహనదారులు చెప్తా ఉన్నారు. ఇప్పుడు 11 గడిచినప్పటికీ కూడా రోడ్ల మీద మనము ట్రాఫిక్ జామ్ చూడొచ్చు, వాహనదారులు ఇబ్బంది పడుతున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. మరి మరో 2 రోజుల పాటు వర్షాలు ఉన్నాయనేటువంటి మాట వాతావరణ శాఖ చెప్తుంది. మరి ఇంకా ఎంత ఇబ్బందికర పరిస్థితులు వస్తాయో అనేటువంటి భయం అయితే హైదరాబాద్లోని లోతట్టు ప్రాంతాల్లో నివసించే జనం మధ్యలో అయితే క్లియర్గా ఉన్నాయి. అయితే ఇవాళ అత్యధికంగా కురిసినటువంటి వర్షం ఎక్కడైతే కురిసిందో ఆ పాయింట్ దగ్గర ఉన్న ప్రస్తుతం మనం చూడవచ్చు వెహికల్స్ ఆగిపోతూ ఉన్నాయి. మొత్తము వాటిని మళ్ళా దొబ్బుకుంటూ ముందుకు కదలాల్సినటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం కదా, ఈ పాయింట్లో కనిపిస్తూ ఉన్నాయి. బ్రదర్ ఎంతమంది, వాటర్ చాలా ఎక్కువ ఉంది అక్కడ. తెలుగు రాదు, బహుత్ జాదా గాడి డుబ్బై, సైలెన్సర్ మే పానీ చలేగా, పిండే మిలిగాయి గాడి. సో ఇట్లా వెహికల్స్ దొబ్బుకుంటూ వస్తా ఉన్నారు. ఇక మాట్లాడదాం అన్న, వెహికల్స్ చాలా దూరం నుంచి వాటర్ ఉన్నాయా? అవును. ఇప్పుడు ఏంది మీ సైలెన్సర్ లో వాటర్ పోయినాయా? స్టార్ట్ అవుతలే బండి. ఓకే, సో ఇట్లా వాహనదారులు మాత్రం రోడ్ల మీద ఇంకా వాళ్ళ ఇబ్బందులు కొనసాగుతున్నాయి. ఫీల్డ్ లెవెల్లో జిహెచ్ఎంసీ కమిషనరు రొనాల్డ్ రోస్, ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోరు, ఇక్కడ స్థానికంగా షేలింగంపల్లి జోనల్ కమిషనర్ స్నేహ శబరీషు,
ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి వీళ్ళందరూ తిరుగుతున్నప్పటికీ కూడా ఇంకొంచెం సమయం మాత్రము స్టాగ్నేట్ పాయింట్ దగ్గర క్లియర్ అవ్వేందుకు టైం పట్టేటువంటి అవకాశం ఉంది. మనము ఈ వాటర్లోనే ఎదురుగా కొంచెం కెమెరామెన్ బాలకృష్ణ జూమ్ చేస్తారు, అక్కడ ఒక కారు ఆగిపోయి ఉన్నటువంటి దృశ్యం మనం గమనించవచ్చు. చాలాసేపు నుంచి అక్కడనే ఆగిపోయి ఉన్నటువంటి పరిస్థితి. అన్న ఎప్పుడు నుంచునే వాటర్ ఇక్కడ? 5 గంటల నుంచి మేము కంటిన్యూ ఉన్నాము. పైన ఆఫీసులోనే స్టక్ అయిపోయాము, చాలా ప్రాబ్లం ఉండే. ఇక్కడ 2 అవర్స్ నుంచి 2 కార్స్ కూడా స్టక్ అయిపోయాయి. ఇప్పటికి కొంతమంది అపార్ట్మెంట్స్ పైన నుంచి ఇప్పుడు మేము బయటకు వచ్చాము. చాలా అంటే చాలా ప్రాబ్లం ఉంది. ఇక్కడ వాటర్ ఫ్లో అనేది చాలా ఎక్కువగా వచ్చినాయి. మేము వీడియోస్ కూడా చూసాము, ఇక్కడ వరకు వాటర్ వచ్చే బైకులు కూడా పడిపోయాయి చాలా ప్లేస్ ఇక్కడ ఇంత ముందు. అన్న ఇప్పుడు ఈ గలీలో ఎవరైతే అపార్ట్మెంట్లలో కానీ బిల్డింగ్లలో ఉన్నారో వాళ్ళందరూ ఇంకా బయటికి రాలే? బయటికి రావడం చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు మేము మార్నింగ్ వచ్చాము డ్యూటీస్కి, ఇప్పటి వరకు ఇంకా పోలేము. ఇప్పుడు బయలుదేరుతున్నాము, క్యాబ్స్ రావట్లేదు, ఏమీ రావట్లేదు. బేసిక్ గా నువ్వు డ్యూటీ అయిపోతే ఎన్ని గంటలకు పోతావు? 2-3 o'clock వెళ్ళిపోతాను నేను. అంటే సాయంత్రం 5 గంటలకు వర్షం స్టార్ట్ అయింది? అవును, 5 o'clock స్టార్ట్ అయింది. కొన్ని వర్క్ ఉండి ఆగిపోయాము, తర్వాత కిందికి వచ్చే లోపల ఇంకా పోయే పరిస్థితి లేకుండా ఉండే. ఎంతమంది ఉంటారన్న ఆ బిల్డింగ్ లో? చాలా మంది ఉన్నారు బ్రదర్, చెప్పలేము. చాలా మంది లేడీస్ కూడా స్టక్ అయిపోతారు, పడిపోయారు కూడా చాలా మంది, మేము చూసాము చాలా మంది. చూస్తా ఉన్నాం కదా వాహనదారులు వాళ్ళ ఇబ్బందులు చెప్తా ఉన్నారు. అంటే బేసిక్ గా వర్షాకాలము ఇట్లాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు కొన్ని రోజుల క్రితమే ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ఆధ్వర్యంలో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో రాబోయే వర్షాకాలం కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాలి, ఏవైనా పనులు పెండింగ్ ఉంటే అక్కడ పనులు కూడా తొందరగా క్లియర్ చేసుకోవాలి అనేటువంటి అంశాలను ఆ సమావేశంలో నిర్ణయించుకున్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశించారు కూడా. అవి పూర్తి స్థాయిలో ఏవైతే ఇన్కంప్లీట్ గా ఉన్నటువంటి పనులు తొందరగా కంప్లీట్ చేద్దాం అనుకున్నారో. ఇక ఎండాకాలం అయిపోకముందే ఇప్పుడు వాతావరణ శాఖ సూచించినట్టు పెద్ద మొత్తంలో వర్షం పడేసరికి హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో ఈ విధమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మనం ఒకసారి ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం పడింది అనేది ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. పూర్తి స్థాయిలో ఈ విధమైనటువంటి వర్షపాతమే మళ్ళా రేపు ఎల్లుండి కూడా కురుస్తుంది అనేటువంటి మాట అయితే అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 13.3 సెంటీమీటర్లు బేసిక్గా హైదరాబాద్లో ఒక గంట సేపట్లో 3 లేదా మ్యాక్సిమం 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతేనే దాన్ని భారీ వర్షంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఎప్పుడో వేసినటువంటి డ్రైనేజ్ పైప్ లైన్ వ్యవస్థ ఉంది కాబట్టి ఆ కెపాసిటీ లేదు. ఎక్కువ అంతకన్నా 3-4 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం నమోదవుతే ఆ వాటర్ని తట్టుకునేటువంటి శక్తి ఆ పైప్ లైన్కి ఉండదు లేదు. సో అంతకన్నా ఎక్కువ వర్షపాతం పడితే భారీ వర్షంగా చెప్తారు. కానీ ఇప్పుడు 2 గంటల్లో 13.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందంటే ఎంత పెద్ద మొత్తంలో వర్షం కురిసింది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. మాదాపూర్, గచ్చిబౌలి, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, బయోడైవర్సిటీ, ఇటు హైటెక్ సిటీ లాంటి ప్రాంతాల్లో కూడా చాలా స్టాగ్నేట్ పాయింట్స్ ఉన్నాయి. ఎందుకంటే అత్యధికమైనటువంటి వర్షపాతం ఈ ప్రాంతాల్లో నమోదైంది కాబట్టి ఈ విధమైనటువంటి సిచ్యువేషన్స్ ఇంకా మనకి గ్రౌండ్ లెవెల్లో కనిపిస్తూ ఉన్నాయి. సో ఇంకా రేపు ఎల్లుండి చాలా వర్షాలు పడతాయన్నారు. ఈ విధంగా రేపు ఎల్లుండి కూడా వర్షాలు పడితే ఇంకా ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉంది. సో అధికారులు కానీ ప్రభుత్వం కానీ తొందరగా అంటే రాబోయే రోజుల్లో ఒక పర్మనెంట్ సొల్యూషన్ దిశగా పనిచేయాల్సి ఉంటుంది. ఇట్లాంటి వాటర్ స్టాగ్నేషన్ పాయింట్లు ప్రతిసారి వర్షం పడినప్పుడల్లా వాటర్ ఆగిపోవడము, మోకాల్లోతు నీళ్లు ఆగిపోవడము, జనము రాకపోకలు బంద్ అయిపోవడము, వాహనాలు పాడైపోవడం ఇట్లాంటివి ప్రతి వర్షాకాలంలో మనం గడిచినటువంటి 4-5 సంవత్సరాల నుంచి చూస్తా ఉన్నాం. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ విధమైనటువంటి దృశ్యాలు హైదరాబాద్లో మనకి కనిపిస్తాయి అనేటువంటి అంశాన్ని హైదరాబాద్ జనం నగరవాసులు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ఇంకా ఈ వాటర్ చూస్తే మాత్రం ఖచ్చితంగా మరో గంట సమయం పట్టినా కానీ పూర్తి స్థాయిలో క్లియర్ అవుతాయా అనేటువంటి డౌట్ అయితే మనకి ఇంకా కలుగుతుంది. కానీ అధికారులు కూడా పూర్తిగా చెప్పలేకపోతున్నారు ఎప్పటి వరకు క్లియర్ అవుతుంది అనేటువంటి అంశాన్ని అయితే చెప్పలేకపోతున్నారు అని చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లో ఇక్కడికి కూడా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు వస్తూ ఉన్నారు అనేది మనకున్నటువంటి సమాచారం. సో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందిని పిలిపించి వాళ్ళతో మాట్లాడి ఎప్పటి వరకు వాటర్ క్లియర్ చేస్తారు అనేటువంటి అంశం అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. కానీ వాళ్ళు లేరు కాబట్టి కింది స్థాయిలో సిబ్బంది కూడా మనకి ఒక్కరు కూడా కనిపించట్లేదు ఇక్కడ. మరి వాటర్ వాళ్ళు ఎక్కడ క్లియర్ చేస్తున్నారు, ఐఆర్టీ అంటే ఇన్స్టెంట్ ఎమర్జెన్సీ టీంలు ఎక్కడ ఉన్నాయి, మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు ఎక్కడ ఉన్నాయి అనేది, ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి టీంలు ఎక్కడ ఉన్నాయి అనేది మరి ఆ ఉన్నతాధికారులకే తెలియాలి. కొన్ని ప్రాంతాల్లో వాస్తవానికి పనిచేస్తున్నప్పటికీ ఇంకొన్ని ప్రాంతాల్లో మాత్రం
ఇగో ఈ విధమైనటువంటి పరిస్థితి ఉన్నది, వాటర్ చాలా ఎక్కువ ఉంది, జనాలు ఇబ్బందులు పడతా ఉన్నారు. కానీ అక్కడ ఈ టైంలో పనిచేయాల్సినటువంటి సిబ్బంది కానీ ఉన్నతాధికారులు కానీ ఈ ప్రాంతంలో కనిపించట్లేదు. బహుశా ఈ జోన్లో ఎక్కువ వాటర్ స్టాగ్నెంట్ పాయింట్లు ఉన్నాయి కాబట్టి మేబీ అక్కడ ఉండొచ్చు, కానీ ఈ పాయింట్ దగ్గర మాత్రం అసలు కనిపించట్లేదు. ఒక ముందుకు కదలాల్సినటువంటి వాళ్ళు బాగా ఇబ్బందులు పడుకుంటూ భయపడుకుంటూ ముందుకు కదలాల్సినటువంటి సిచ్యువేషన్. ఈ లేన్లోకి వెళ్లాల్సిన వాళ్ళు కూడా ఇప్పుడు ఎందుకులే అని అనుకోవాల్సినటువంటి ఇబ్బందికర పరిస్థితి మనకి ఈ లేన్లో చూస్తే మాత్రం కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా వర్షాలు ఎక్కువ పడతా ఉన్నాయి. మరో ఇవాళ కురిసినటువంటి వర్షం మళ్ళీ రేపు ఎల్లుండి కూడా కురుస్తుందని చెప్తా ఉన్నారు. సో అధికారులు ఫీల్డ్ లెవెల్లో తిరిగినప్పటికీ కూడా వాస్తవంగా పర్మనెంట్ సొల్యూషన్ చూడకపోతే మాత్రం ఎంతమంది తిరిగినా, ఎన్ని విజిట్లు చేసినా, ఎన్ని రివ్యూలు చేసినా ఇట్లాంటి ఇబ్బందికర పరిస్థితులే ఉంటాయి. సో అధికారులు ఒక ఫైనల్ రిజల్ట్ ఒక ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యే విధంగా మాత్రం దృష్టి పెడితే సమస్యలు కొంతలో కొంత అంటే పూర్తి స్థాయిలో కంప్లీట్ క్లియర్ అవుతాయని మనం చెప్పలేం, కానీ కొంతలో కొంతైనా క్లియర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. గతంలో కొన్ని ప్రాంతాల్లో వాటర్ స్టాగ్నేషన్ పాయింట్ క్లియర్ చేశాము, తగ్గించగలిగాము, వాటర్ ఇప్పుడు అక్కడ నిల్వ ఉండదు అనేటువంటి అంశాన్ని అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 400 నుంచి 200 ఇప్పుడు 150 దగ్గర వరకు తగ్గించగలిగాము అనేటువంటి అంశాన్ని చెప్తా ఉన్నారు. కానీ ఆ 150 పాయింట్ల దగ్గర కూడా ఎందుకు ఇంత ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి? మరి ఈ పాయింట్లను ఎప్పటి వరకు తగ్గిస్తారు? మళ్ళీ రాబోయేది వర్షాకాలం, ఆ వర్షాకాలంలో ఇట్లాంటి ఇబ్బందికర సిచ్యువేషన్ వస్తే జనం మళ్ళీ బయటికి కూడా రావడానికి భయపడతారు. డ్యూటీకి వెళ్ళాలన్నా, డ్యూటీ నుంచి రావాలన్నా కూడా భయపడాల్సినటువంటి సిచ్యువేషన్ ఉత్పన్నం అవుతుంది. సో అధికారులు జనాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి వర్షాకాలంలో అక్కడికి వెళ్ళొద్దు, లేకపోతే భూకాల్లోతు నీళ్లు వస్తాయి హైదరాబాద్లో కొన్ని ప్రాంతాల్లో అని జనాలు చెప్పుకునే పరిస్థితి రాకుండా చూడాలి అంటే జిహెచ్ఎంసి కమిషనర్ కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, ఉన్నతాధికారులు కానీ కొంచెం ప్రొయాక్టివ్గా గ్రౌండ్ లెవెల్లో ఎక్కడైతే వాటర్ స్టాగ్నేట్ అధికంగా అవుతుందో అక్కడ దృష్టి పెడితే పూర్తి స్థాయిలో కాకపోయినా కొంతలో కొంతైనా వాటర్ స్టాగ్నేషన్కి సంబంధించిన ఇబ్బందులు దూరం అవుతాయని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మాత్రం సాయంత్రం నుంచి కురిసినటువంటి వర్షానికి హైదరాబాద్లోని దాదాపుగా 70 పాయింట్ దగ్గర ఇంకా వాటర్ స్టాగ్నేషన్ కంటిన్యూ అవుతూ ఉంది. ఒకవేళ వర్షం పడకపోతే తెల్లవారుజామున 2 గంటల వరకు ఇవన్నీ పాయింట్లు క్లియర్ అవుతాయి. ఈ ఫోటోలు మళ్ళీ వర్షం పడితే మాత్రం రేపు ఉదయం కూడా ఇక్కడ ఈ విధంగానే ప్రస్తుతం ఎక్కడ ఎట్లయితే వాటర్ స్టాగ్నేట్ అయ్యి ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయో అట్లాంటి సిచ్యువేషనే మళ్ళీ రేపు ఉదయం కూడా మనకి చూసేదానికి దొరుకుతుంది. కాబట్టి చూడాల్సి ఉంది, వర్షం మళ్ళీ ఎక్కువ పడితే దానికి అనుగుణంగా మాన్సూన్కి సంబంధించిన టీంలు కానీ, వర్షానికి సంబంధించినటువంటి టీంలు కానీ, ఇంజనీరింగ్ టీంలు కానీ కొంచెం ప్రొయాక్టివ్గా గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ సంఖ్య పెంచి పనిచేస్తే కొంత వాటర్ స్టాగ్నేట్ తక్కువ చేసిన వాళ్ళు అవుతారు, అండ్ వాటర్ స్టాగ్నేట్ కాకుండా చూసిన వాళ్ళు అవుతారు. ఓవరాల్గా మాత్రం జనం ఇంకా కొన్ని ప్రాంతాల్లో చందానగర్, షేలింగపల్లి, కూకట్పల్లి, మూసాపేట్, సనత్ నగర్, ఎస్ఆర్ నగర్, ఖైర్తాబాద్, లక్డికాపూల్, బంజారాయిస్ లాంటి ప్రాంతాల్లో వర్షం కారణంగా ఇంకా జనాలకు సంబంధించిన ఇబ్బందులు సమస్యలు కొనసాగుతున్నాయి. అవి ఒకవేళ వర్షం పడకపోతే తెల్లవారు జాము వరకు 2-3 గంటల క్లియర్ అవుతాయి, లేదంటే మార్నింగ్ వరకు ఈ విధమైనటువంటి పరిస్థితి హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో ఉండేటువంటి అవకాశం ఉంది. ఇది ఓవరాల్గా సాయంత్రం నుంచి కురిసినటువంటి వర్షానికి జనం పడుతున్న ఇబ్బందులకు జిహెచ్ఎంసి పనితీరు పైన పూర్తి అప్డేట్ అని. రైట్ శ్రవణ్, థ్యాంక్ యూ.